ఈ మధ్య కాలంలో అంటే నెల రోజులుగా సుమారుగా హైడ్రాని ఇక్కడి ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా చేసే పని ఏమిటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ముఖ్యంగా చెరువులు, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలను కూల్చటం. ఈ కూల్చే క్రమంలో పద్ధతి ప్రకారం పోవాలి అంటే ప్రభుత్వ పరంగా, జ్యుడిషియరీ పరంగా వెళ్ళాలి అంటే మొదట నోటీసులు ఇష్యూ చేయాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, చిన్న కన్స్ట్రక్షన్ అయినా పెద్ద కన్స్ట్రక్షన్ అయినా, అది విల్లా అయినా రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ కాంప్లెక్స్ అయినా, నోటీసులు ఇష్యూ చేసి ఆ నోటీసులకు సరిపడ టైము 1 వారం రోజుల 15 రోజుల అనేది ఇచ్చి, అప్పుడు ఆ నిర్మాణదారు గనక స్పందించకపోతే, సరే ఇచ్చిన సమాధానం పట్ల తృప్తి చెందకపోతే అప్పుడు ఉన్న రూల్స్ ప్రకారము పడగొట్టచ్చు. అప్పుడు ప్రజలు ఆమోదిస్తారే కానీ దీన్ని వ్యతిరేకించరు. కానీ నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళి పడగొట్టేయటము, మొత్తం డిమాలిష్ చేయడం లాంటివి చేస్తే ప్రజలు నుంచి పూర్తి మద్దతు లభించకపోవచ్చు ప్రస్తుతం కూడా. ఎందుకంటే ఇందులో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారు హైడ్రా వారు అనేది ప్రజలు ముఖ్యంగా చర్చిస్తున్నారు. ఏ విధంగా అంటే కొందరికి నోటీసులు ఇష్యూ చేస్తున్నారు, ఆ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నంత సమయాన్ని వారికి ఇవ్వటం జరుగుతోంది. మరికొందరిని, బలహీనుల్ని, శక్తి లేని వారిని, పార్టీలకు సంబంధం లేని వారిని ఇందులో ముఖ్యంగా నోటీసులు లేకుండా వారి యొక్క నిర్మాణాలను కూలదోయటం, పడగొట్టడం లాంటివి చేస్తున్నారు. ఇది హర్షించే విషయం కాదు. మీరు చేయొచ్చు హైడ్రా డిమాలిషన్స్ చేయొచ్చు. ఎలా చేయాలి, ఎన్ని జోన్లు ఉన్నాయి? ఉదాహరణకి గ్రేటర్ హైదరాబాద్ అనేది ఉంది. ఈ గ్రేటర్ హైదరాబాదులో ఎన్ని జోన్లు ఉన్నాయి? సికింద్రాబాదు, ఎల్బీ నగరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాదు, ఇట్లాంటి జోన్స్ ఉన్నాయి. ఈ మున్సిపల్ జోన్స్, ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన జోన్స్లో ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్లో కానీ, మున్సిపల్ కమిషనరేట్లో కానీ ఇలాంటి ఎంతోమంది పనిచేస్తున్నప్పుడు వీరందరికీ సరిపడే డ్యూటీలు వేసి ఏ జోన్లో ఎన్ని చెరువులు ఉండేవి ఒకప్పుడు, అవి ఎంత అన్యాక్రాంతమైనవి అనే రిపోర్ట్ని పేపర్ పరంగా తెప్పించుకుని ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని స్పందిస్తే హైడ్రా బాగుంటుంది. అలా స్పందించే ముందు ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు కబ్జా అయినవి, ఆ కబ్జా లైన్లో ఎన్ని వందల వేల నిర్మాణాలు జరిగినవి, వాటికి నిర్మాణాలకి అలాంటి నిర్మాణాలకి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు, ఆ ఆఫీసర్లు ఇప్పుడు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, వారి డిజిగ్నేషన్స్ ఏమిటి అనేవి అన్నీ పరిగణలోకి తీసుకుని అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా నోటీసులు ఇష్యూ చేసి ఒక లిస్టు తయారు చేసుకుని ప్రతి జోనల్ వైజ్ ఆఫీసులోనూ, ప్రతి జోనల్ ఆఫీసులోనూ ఆ లిస్ట్ని డిస్ప్లే చేయాలి. సమాచార హక్కు చట్టంలో ఎంత క్లారిటీ ఉంటుందో సమాధానం ఇచ్చేట చోట, అదేవిధంగా ఆ లిస్ట్ని కనుక మీరు డిస్ప్లే చేసి వారందరికీ వరుసపెట్టి నోటీసులు ఇష్యూ చేయొచ్చు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ టైం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది? చెరువులో గట్టి నీళ్ళని తీసుకెళ్ళి వేరే చోటకి మార్చేసుకోలేడు కదా, ఆ ఇల్లు అక్కడే ఉంటుంది కదా. కాబట్టి ఒక 2 మంత్స్ 3 మంత్స్ టైం ఇచ్చి ఆరాంగా కోర్టు నుంచి కూడా మున్సిపల్ వారికి సమన్స్ రాకుండా, స్టే ఆర్డర్లు, ఇంజక్షన్ ఆర్డర్ లాంటివి కోర్టు వారు కూడా ఇవ్వకుండా మున్సిపల్ వారికి కూడా సమన్స్ ఇష్యూ చేసి, అప్పుడు మాత్రమే వారికి ప్లస్ నిర్మాణదారుకి, పిటిషనర్కి, హైడ్రాకి ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగిన తర్వాత కోర్టు వారు విచారించి అప్పుడు మాత్రమే స్టే ఆర్డర్లు ఇవ్వాలి. కానీ కోర్టు తలుపు తట్టిన ప్రతి వారికి స్టే ఆర్డర్ ఇచ్చుకుంటూ పోతే హైడ్రా వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి సరిపడ సమయాన్ని ప్రజలకు ఇచ్చి లిస్టులు తయారు చేసి ఆ లిస్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఈరోజు ఏం పెట్టారు, రేపు ఏం తప్పిస్తున్నారు అనేది ప్రజలు గుర్తిస్తారు. అప్పుడు ప్రభుత్వం యొక్క నిబద్ధతని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, తేడా వస్తే నిలదీస్తారు. రాబోయేది మున్సిపల్ ఎలక్షను, ఆ ఎలక్షన్లో ఎవరు సక్రమంగా చేశారు, ఎవరు సక్రమంగా చేయలేదు అనేది ప్రజలు గమనిస్తారు. దాన్ని బట్టే భవిష్యత్తులో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఏ పార్టీలకు పట్టం కట్టాలి అని ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి హైడ్రాను ఎవరూ తప్పుపట్టట్లేదు, హైడ్రా అనుసరించే విధానాలను మాత్రమే తప్పుపడుతున్నారు. కాబట్టి వాటిని సరిచేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.